విజయసాయిరెడ్డితో మాగుంట భేటీ, వైసీపీలోకి కన్ఫర్మ్. ఇటు ప్రకాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు జిల్లాలోనూ రాజకీయంగా మంచి పట్టున్న మాగుంట ఫ్యామిలీ టీడీపీకి జలకిచ్చి వైసీపీలోకి చేరిపోయే విషయంలో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే తనకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీటు కావాల్సిందేనని, అంతేకాకుండా తనకు ఇచ్చే ఎంపీ సీటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలోనూ తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మాగుంట శ్రీనివాసులరెడ్డి తేల్చి చెప్పారు. ఈ తరహా కొత్త ప్రతిపాదనకు కాస్తంత ఇబ్బంది పడ్డ చంద్రబాబు పార్టీ నుంచి నేతలు చేజారుతున్న తరుణంలో చూద్దాం చేద్దామంటూ స్పష్టమైన హామీని దాటవేశారట. దీంతో ఇక్కడ పని కాదనుకున్నారో ఏమో తెలియదు కానీ మాగుంట వైసీపీలోకి చేరిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ ముగియగానే ఈ నెల 28న జగన్తో భేటీ కావడం, ఆ తర్వాత మార్చి 1న వైసీపీలోకి చేరాలని మాగుంట నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చేసింది. లోటస్ పాండ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లిన మాగుంట వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. పార్టీలో చేరితే తనకు దక్కే ప్రాధాన్యంపై మాగుంట కాస్తంత ఓపెన్గానే మాట్లాడినట్లుగా సమాచారం. అయితే మాగుంట అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగానే సమాధానం ఇచ్చిన విజయసాయిరెడ్డి అభ్యర్థుల విషయంలోనూ గెలుపు గుర్రాలకు సీటిస్తే ఓకే కదా అంటూ మాగుంటను సంతృప్తిపరిచారట. గెలిపే లక్ష్యంగా వెళుతున్న తనకు గెలిచే అభ్యర్థులనే బరిలోకి నిలిపితే తనకేమీ ఇబ్బంది లేదని కూడా మాగుంట బదిలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలోనే జరిగిన నేపథ్యంలో జగన్ లండన్ టూర్ ముగించుకుని వచ్చిన వెంటనే పార్టీలో చేరిపోయేందుకు మాగుంట సిద్ధమైపోయారట. విజయసాయిరెడ్డితో భేటీ తర్వాత ఈ నెల 28న జగన్తో భేటీ, ఆ తర్వాత మార్చి 1న పార్టీలో చేరాలనుకున్న నిర్ణయాన్ని కాస్తంత మార్చేసుకున్న మాగుంట ఈ నెల 28నే ఏకంగా పార్టీలోనే చేరిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.